హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న విషయం చెప్పాలి. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కలలా ఉంటుంది, కానీ ఆ కల కలలాగే మిగిలిపోతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. మన డోన్లో కూడా సేఫ్ హోమ్ కన్స్ట్రక్షన్ బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు అందరి కల నిజమవుతుంది. సేఫ్ హోమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మనకు చాలా ఫీచర్స్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా రెనోవేషన్, రియల్ ఎస్టేట్, అంతేకాకుండా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్లానింగ్ అండ్ ఆల్సో 2D ప్లానింగ్, రెనోవేషన్ యువర్ హోమ్, కమర్షియల్ రెసిడెన్షియల్, అవుట్డోర్ రెనోవేషన్, ఇలా చాలా ఉన్నాయి. మీకు ఇంకొక విషయం తెలుసా? సేఫ్ హోమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇప్పుడు హోమ్ లోన్స్ కూడా ఇస్తున్నారు. సో మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ విత్ ఇన్ యువర్ బడ్జెట్ టు బిల్డ్ హోమ్. మా డిస్క్రిప్షన్ నుంచి వెళ్ళిన వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంది. సో గో అండ్ గెట్ ఇట్. లేట్ ఎందుకు? లెట్స్ స్టార్ట్. రావు గారు అబ్బాయి ఎలా ఉన్నారు? ఏంది బాబు? బాబు గణేష్, మీరు రావు గారు అబ్బాయి కదా? అవును అంకుల్. బాగున్నారా అంకుల్? ఏం బాగులే బాబు. అసలు ఏంటి బాబు ఇలా జరిగింది? అంత నా వల్లే అంకుల్. నీ వల్ల? అసలు ఏం జరిగింది బాబు? చెప్పు నాన్న, ఏం కోపంగా ఉన్నావు? నాకు అర్జెంటుగా 1 లక్ష రూపాయలు కావాలి. అంత డబ్బు ఇప్పుడు ఎందుకు నాన్న? హాయ్ మామా. హాయ్ మామా. హాయ్. ఇంకేంటి మామ విషయాలు? ఇంకేంటి మా మామిన పండగ ఇంకా. ఎందుకు మామా? రేపు మా నాన్న బైక్ ఇప్పేస్తా అన్నాడు. రేపు నుంచి రచ్చే. మరి ఈ సంగతి ఏంట్రా? ఈడిక సైకిల్ ఏం కదలేదు, మరి బైక్ కూడానా? రే పోయి మీ నాన్నతో బండి కొనిచ్చుకోరా రే. ఇప్పుడు నాకు ఒకరికి బైక్ లేదు, నాకు కావాలి. బాధపడుకున్నా, నీకు బైక్ కొనిలా నాకు ఉంది. కానీ ఏం చేద్దాం, మన దగ్గర అంత డబ్బు లేదు, ఇంటి రెంట్ ఇవ్వడానికే కష్టంగా ఉంది. ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తున్నానా? బాధపడుకున్నా, మనకి మంచి రోజులు వస్తాయి. ఇలాంటి మాటలు చెప్తానే ఉండు చిచి, అదేదో నన్ను పుట్టి చేయమైనా బాగుండు. నాన్న, నాకు ఫోన్ కావాలి. ఫోనా? ఉంది కదా నాన్న నీకు. నాకు టచ్ ఫోన్ కావాలి. నీకు ఆ ఫోన్ అయినా ఉంది, నాకు అది కూడా లేదు కదా నాన్న. సరే నాన్న, నాకు ఒక 2 మంత్స్ టైం, నేను కొనిస్తా. నాకేం చెప్పొద్దునా? నాకు నెక్స్ట్ మంత్లో ఫోన్ కొనివ్వకపోతే నేను ఇంట్లో ఉండను. ఏంటి నాన్న ప్రతిసారి ఇలా? మొన్ననే కదా పుట్టినరోజని కొత్త బట్టలు ఇప్పించాను. ఏంది ఏంది బట్టలా? నీకు అవి బట్టలేమో, నాకు అవి కంపు. నా ఫ్రెండ్స్ ఎంత బాగుంటారో తెలుసా? మా అమ్మని తింటే నన్ను రాజులా చూసుకునేది, నువ్వైతే నన్ను పని మంచి కంటీనంగా చూస్తున్నావు. అసలు 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 మా అమ్మకన్నా నువ్వు చచ్చినా బాగుండు. నువ్వు ఎందుకు బతుకున్నావు నా కర్మ? హలో అమ్మా, నాకు జాబ్ ఫిక్స్ అయిందిరా, ఎల్లుండే జాబ్లో జాయిన్ అవ్వాలి. జర్నీ ఉంది మామా, వెళ్ళాక ఫోన్ చేస్తా, మనందరూ చెప్పురా. నానా జాబ్ వచ్చిందా? చాలా సంతోషం. ఏంటి అన్నీ సర్దుకుంటున్నావు, ఇప్పుడే వెళ్ళాలా? నేను రెడీ, సామాన్లు సర్దేసేదే. ఏంటి నువ్వెక్కడికి? ఈ దరిద్రం వద్దా నేను వెళ్తా అంటే నువ్వెక్కడికి? ఇన్నాళ్ళు నువ్వు బతికిన కూలీ బతుకు నువ్వే బతుకు, ఇక్కడ నుంచి నా లైఫ్ రాయల్ చేసుకుంటా.
ఇక్కడ నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నాన్న, నన్ను విడిచిపెట్టి ఉండగలవా నువ్వు? అవును, ఉండగలను. అవును, మీ నాన్నకి ఇలా జరిగిందని నీకు ఎలా తెలిసింది బాబు? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు నాన్న చనిపోయాడు అని నాకు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. నేనే నాన్నపై కోపంతో పట్టించుకోలేదు, కానీ నాకు ఇదంతా తెలిసేలోగా పరిస్థితి అప్పటికే చేదాటిపోయింది. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటున కసిరేలోన మసిలే ధైర్యం లేని పసివాణ్లే ఇంకా ఎదమాటున ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటున కసిరే వేదన ధైర్యం లేని పసివాణ్లే ఎదమాటున. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నీ నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించానే నీ కొడుకై తరించాను. నీకు గుర్తుందా, ఈ జాబ్ వచ్చి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా? ప్రతిసారి నువ్వు మొబైల్ అడిగినప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా? నాన్న, నన్ను విడిచిపెట్టి ఉండగలవా నువ్వు? అవును, ఉండగలను. నువ్వు మాట్లాడిన మాటలు, చేసిన పనుల వల్ల ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయనకు ఇంకో ఆలోచన రాకుండగానే హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. వయసు వచ్చిన నీకు నాన్నతో పనిలేదేమో, కానీ వయసు అయిన నాన్నకు అన్నీ నువ్వే. అసలు నువ్వు బైక్ అడిగిన తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా? మీరు నాకు సాయం చేయాలి కృష్ణ గారు, నాకు 1,00,000 రూపాయలు కావాలి. అంత డబ్బా? ఎందుకు? నా కొడుక్కి బైక్ కొనివ్వాలి. వాడు ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బైక్ ఉంది, నేను బైక్ పై తిరగలేదు. కనీసం నా కొడుకైనా బైక్ మీదే తిరుగుతాడు అని ఆశ. మొన్ననే నా కూతురు పెళ్లి చేసినాను, అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. 1 నెల తర్వాత చెప్తాను మీకు. ఖచ్చితంగా చూడండి కృష్ణ గారు. సర్లేండి రావు గారు. ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు గణేష్. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు పుట్టినప్పటి నుంచి నీ పెళ్లి వయసు దాకా ఆయన 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకపోయింటే ఎప్పుడో కోటి స్ప్రెడ్ అయిపోయేవాడు. కన్న తల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మా అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు, కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరమైతే
గుండెలు పగిలేలా ఏడ్చినా, దిక్కులు అదిరేలా పిలిచినా బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం. ఇది నాన్నకు మాత్రమే ప్రత్యేకం.